యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్త కష్టపడుతుంటే శ్రమ తెలియకుండా ఉండడం కోసం ఒక పాట పాడచ్చు కదమ్మా. నేను పాట పాడితే మంచిగా ఉండదత్తమ్మా. ఎందుకుండదమ్మా, అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తుంటే మేం విన్నాంలే. వదిన, అమ్మ అడుగుతోంది కదా, పాడొదిన. కడుపులో ఉన్న నీ అల్లుడు కూడా వింటాడు. జల్ది కానీ రత్తమ్మా, పోయి మళ్ళీ మీరు వంట చేయాలి. ఈ టైంలో వంట ఎక్కడ చేస్తాం గాని. అమ్మ సాన్వి, ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు కదా? అలాగే అమ్మా. ఫస్ట్ నీకేం కావాలమ్మా? ఈ గోరింటాకు ఆడవాళ్ళ ఆశల్ని పెంచుతుంది. వయసులో ఉన్నప్పుడు రాబోయే భర్త ఎలా ఉంటాడో జాతకం చూపిస్తుంది. నిజమా అమ్మా? అవును సాన్వి, ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడని, నల్లగా పండితే నల్లటి మొగుడొస్తాడని అప్పుడే చెప్తుంది. అయితే పెళ్లికి ముందు నాన్న రంగేంటో నీకు గోరింటాకు ముందే చెప్పిందన్నమాట. ఏయ్, ఏంటే మీ అందరికీ ఏమో కానీ గోరింటాకు నన్ను మాత్రం మోసం చేసింది. గోరింటాకు మోసం చేసిందా? ఏంది పెద్దమ్మా? అవునమ్మా, ఎప్పుడు గోరింటాకు పెట్టినా ఎర్రగా పండేది. ఏ శోభన్ బాబు లాంటి మొగుడొస్తాడో అనుకునేదాన్ని. చివరికి నాకేమో తమిళ హీరో వచ్చాడు. అమ్మో, గట్లయితే రేపు నాకు ఆడబీట ఊడితే ముందుగా అలా ఏ రంగు మొగుడొస్తాడో చూడాలి. ఆ విషయంలో నీకు దిగులే వద్దదునా. ఏ రంగు పాప పుట్టినా నా కొడుక్కిచ్చి నా కోడలు చేసుకుంటానులే. ఇప్పుడు మాటలు అందరూ చెప్తారమ్మా, రేపు పిల్లలు పెద్దయ్యాక ఈ మాటలు గుర్తుంటాయా ఏంటి? నేను జీవితంలో మా వదిన్ని మర్చిపోను. అలాంటప్పుడు వదినకిచ్చిన మాట మర్చిపోతానా? వదిన, నాకు పుట్టేది కొడుకే, నీ కూతురు నా ఇంటి కోడలే.
సర్లే కానివ్వమ్మా, బిడ్డ పుట్టనే లేదు, అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేసుకునేలా ఉన్నారు. గోరింటాకు పెట్టడం పూర్తయిపోయింది. అదిగో ఫుడ్ కూడా వచ్చేసినట్టుంది. నువ్వుండమ్మా, నేను తీసుకుంటాను కదా. బాబు, నువ్వు ఏంటయ్యా ఇది? ముందు లోపలికి రా. రోహిత్, ఈ పని నువ్వు చేయడం ఏంటి? అప్పులు చేసి ఆనందపడ్డం, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక బాధపడ్డం తప్ప కష్టంలో కూడా సుఖం ఉంటుందని తెలియలేదు. అది తెలిసేలా చేసింది మా చెల్లి. ఎలా బ్రతికినా చాలనుకునే నాకు ఇలా బ్రతకాలి అని నేర్పించింది మా శ్రీవల్లి చెల్లి. బావగారు, ఇంకెప్పుడు నా వల్ల శాన్విని కూడా నువ్వు దూరం చేసుకోవాలి అనే పరిస్థితిని ఎప్పటికీ రానివ్వను. నీ అంత గొప్పగా సంపాదిస్తానో లేదో తెలియదు, కానీ నా భార్య బిడ్డల్ని పోషించుకునే అంత సంపాదిస్తాను బావా. సడన్గా వీళ్ళు ఇంత మార్పు ఏంటి, ఇది నాటకమేమో అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఇంతకాలం అలాగేగా బతికాను. గదిలో పర్సులో డబ్బులు తీశాను అన్నప్పుడు ఈ ఇంట్లో అందరూ, చివరికి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శాన్వితో సహా అందరూ చీకొట్టారు. కానీ ఒక్కరు ఆ డబ్బు నేనే తీసుకోమన్నాను అని, నేను చేసిన తప్పును కూడా కవర్ చేసి మీ అందరితో సారీ చెప్పించారు. నా శ్రీవల్లి చెల్లి, నేనే దొంగతనం చేశాను అంటే మీ అందరి దృష్టిలో నేనెక్కడ చెడు అయిపోతానో, శాన్వి ఎంత బాధపడుతుందో అని చెల్లి అలా చెప్పింది. కానీ అది
అబద్ధం. నేను దొంగతనం చేశాను. అప్పుల వాళ్ళు బెదిరిస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంట్లోనే దొంగనయ్యాను. కానీ ఒక్క అబద్ధంతో సాన్వి దృష్టిలో క్షణాల్లో పోయిన నా మీద అభిమానాన్ని, గౌరవాన్ని తను తిరిగి తీసుకొచ్చింది. అల్లుడంటే ఎలా ఉండాలో, భర్త అంటే ఎలా ఉండాలో తను నాకు చెప్పింది. నాకు అప్పుడు అర్థమైంది నేను మనిషిలా బతకడం లేదు అని. మొదటిసారిగా ముగ్గుడిగా మగాడిగా బతకాలనిపించింది. అందుకే గౌరవంగా బతకడానికి ఏ పనైనా పర్వాలేదని ఈ పని చేస్తున్నాను. మా చెల్లె లేకపోతే నేను దొంగలా మిగిలిపోయేవాణ్ణి, మీ అందరికీ దూరమైపోయేవాణ్ణి. నన్ను మనిషిలా చేసిన దేవత మా చెల్లి. బావా, చెల్లిని మాత్రం దూరం చేసుకోవద్దు. చెల్లిని దూరం చేసుకోవడం అంటే అదృష్టాన్ని దూరం చేసుకోవడమే. నేను ఆర్డర్లు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఇదే ఇదేనయ్యా నీలో నేను కోరుకుంది. ఇక నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. వదిలే, ఏదో ఒక ఉద్యోగం చూసుకుందు గాని. ఇది కూడా ఉద్యోగమే అత్తయ్య. మొదటిసారిగా సంపాదించడం నేర్పించిన ఉద్యోగం. నన్ను చేయనివ్వండి. మనిషిగా ఇప్పుడే మారుతున్నాను, ఇంకా మారనివ్వండి. తీసుకో బాబు. ఇప్పటి వరకు నీ ఆకలి పట్టించుకోలేదు, నీకు కావాల్సిన మందుల గురించి కూడా పట్టించుకోలేదు. కానీ ఇక నుంచి అలా ఉండంచాను. ఎంత కష్టమైనా నేను పడతాను, కానీ నిన్ను కష్టపెట్టను. నా వల్ల అత్తయ్య బావగారి ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. వద్దు శాంతి, ఇప్పటి వరకు నిన్ను ఏడిపించింది చాలు. ఇంకెప్పుడు నీ కన్నీళ్లకు నేను కారణం అవ్వను. వెళ్ళొస్తాను. Thank you.
రోహిత్ మారుతాడన్న నమ్మకం నాకెప్పుడో పోయిందోదనా. కానీ ఈరోజు నువ్వు ఇంతలా మార్చావంటే నిజంగా నువ్వు దేవత వదనా. తను నాకు అన్న, నువ్వు నా ఆడపడుచు. మీరు మంచిగా ఉంటేనే కదా మేమందరం మంచిగా ఉంటాం. అమ్మా శ్రీవల్లి. అత్తమ్మా. ఎప్పుడు ఒకటే దిగులుగా ఉండేదమ్మా, ఆ అబ్బాయి అలా ఉంటే నా బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో అని భయపడేదాన్ని. మేమెవ్వరం చేయలేని పనిని నువ్వు చేశావు. ఇక శాన్వి గురించి మాకే దిగులు లేదు. అమ్మ శ్రీవల్లి, ఈ ఇంటి కోడలిగా వచ్చాక ఈ ఇల్లు నీకే ఆనందం ఇవ్వకపోయినా, నువ్వు మాత్రం మా కోసం మా సంతోషం కోసం బ్రతుకుతూనే ఉన్నావు తల్లి. సార్, ఒక 10 మినిట్స్లో ఆర్డర్ పికప్ చేసుకుంటాను, 20 మినిట్స్లో డెలివరీ ఇచ్చేస్తాను. బయలుదేరుతున్నాను సార్, వచ్చేస్తాను. బావా, అందులో నీ తప్పే ఉంది. బాధ్యత లేకుండా, భార్యని పట్టించుకోకుండా, కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా తిరిగాను. అలా ఉంటే ఎవరైనా నీలాగే చేస్తారు బావా. అది నా మీద కోపం కాదు, నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ. అది నాకిప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే ప్రేమ విలువ నాకు తెలిసింది కాబట్టి. నువ్విలా ఉంటే నాకు ఇంతకంటే కావాల్సిందేముంది బావా? నా చెల్లెల్ని, తన కడుపులో ఉన్న బిడ్డని బతికించుకోవడానికి చివరికి నువ్వు ఈ పని కూడా చేస్తున్నావంటే నువ్వెంత మారావో నాకు అర్థమవుతుంది. ఇది చాలు బావా, నాకు ఈరోజు నమ్మకం వచ్చింది. ఇంకా నా చెల్లి జీవితంలో కష్టమనేది రాదు. అలా అని నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. వద్దు బావా, ఇంక నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నీకు మంచి జాబ్ నేనే చూస్తాను, మంచి శాలరీ కూడా ఇప్పిస్తాను, లేదంటే నేనే ఒక షాప్ పెట్టిస్తాను. వద్దు బావా. ఏం బావా? నీ మాట కాదంటున్నానని, నువ్వు చెప్పినట్టు చేయట్లేదని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడే మనిషినయ్యాను, కష్టం విలువ తెలుసుకుంటున్నాను, కష్టపడ్డం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు సుఖం అలవాటు చేశావంటే మళ్ళీ కష్టం మర్చిపోతాను. నేర్చుకునేవు బావా, మనిషిగా మారడానికి, నేను మనిషిని నిరూపించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. సాయంత్రానికి ఏ కష్టమూ పడకుండా ఎవరో ఒకరిని డబ్బులడిగి విచ్చలు విడిగా తాగుతుంటే అదే సుఖం అని అనుకునేవాడిని. కానీ నాకు కష్టం విలువ తెలిసొచ్చింది. నిజమైన ఆనందం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే బావా, నాకు ఈ కష్టాన్ని దూరం చేయొద్దు, మనిషిగా మారే అవకాశాన్ని దూరం చేయొద్దు. నన్ను కష్టపడని, ఈ కష్టంతోనే పైకొస్తాను, ఈ కష్టంతోనే నిలబడతాను. రేపు నాకు బిడ్డ పుట్టి
వాడు ప్రయోజకుడై నాకు కనిపించడం కాదు బావా. నాకు బిడ్డ పుట్టి కనిపించేటప్పటికి నేను ప్రయోజకుడినై కనిపించాలి.